ఇప్పుడు ఏ సరదా కొంటారు సారా పాటలు పాడతా పూటర మాత్రం ఉండరు కదా అప్పుడు పులాస్ వేసినట్టు ఏం భయపెట్టి ఉండరు సార్ నన్ను ఉయ్యరే భయపెట్టాలి పుష్ప అప్పుడే కదా నాతో ఎలా ఉండాలో నీకు తెలిసింది ఇప్పుడు చూడు కలిసి తాగుతున్నాము హ్యాపీగా ఉన్నాము యాడ్రా పుష్ప యాడికి పోయినాడు అవును పుష్ప ఈ రోజు నీ పెళ్లి ఉంది కదా నువ్వేమో ఇక్కడ ఉన్నావు పర్లేదా సారా పెళ్లి దేవుడా సారా అరగంట సేపు లేటుగా పోయినా పెళ్లి కూతురు ఆడనే ఉంటుందా షికావత్ సార్ మీరు కలుద్దాం అంటే టైం ఇచ్చిండారు ఇంతకన్నా మర్యాద ఏమంటా చెప్పండియా ఏంది పెళ్ళి అంటే గుర్తుకొచ్చుండది ఈ పిల్లం ఎవరితో కడుపు రావాలా ఏ టైంలో కడుపు అవ్వాలని నేనే డిసైడ్ చేస్తానని ఉండరు కానీ మీరు ఎందుకు సార్ అట్లా ఉండరు ఫీల్ ఉండను నేను ఎందుకంటే మాటలు ఎందుకని ఉండరు చెప్పండి ఏంటి పుష్ప పార్టీ మూర్చాడు కడుతున్నావు అది ఎందుకు ఇప్పుడు సర్లే ఏదో నన్ను బాధ పెడతాను అని ఉంటారు అంతే కదా వదిలేయండి కానీ మీరు మా అమ్మను అవమానించడం మాత్రం నచ్చలేదు సార్ నేను నీ అమ్మని ఏమన్నాను పుష్ప నాకు ఇంటి పేరు లేదనే విషయం మీకు తెలుసు కదా సార్ అందుకే తెలుసు కూడా మీరు ఎవడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉండాడా ఎవడు పుట్టించాడా స్టాంప్ అది ఇది అని ఎన్ని మాటలు అని ఉంటారు సార్ మీరు నన్ను ఏంటి పుష్ప పార్టీ ముచ్చడకడుతున్నావు మళ్ళీ అవని ఎందుకు ఇప్పుడు నా ఇంటి పేరు లేదంటే నా పుట్టుకుని అవమానించినట్టుగా సార్ మీరు నా పుట్టుకుని అవమానించినారంటే మా అమ్మను అవమానించినట్టే సార్ నేను పుట్టినప్పటి నుంచి ప్రతి లంబీ కొడుకు అనే మాటే సార్ అదే పుష్ప తాగి ఏదేదో మాట్లాడుతున్నావు నీకెక్కువైంది ఎక్కువే ఉండదే అందులో ఒకటి ఎక్కువే ఉండదే ఏంటది ఇలాగా ఒకటి ఎక్కువే ఉండదే ఒకటి ఎక్కువే ఉండదు అని చెప్పి సస్పెన్షన్ లో పెట్టడం రా సార్ నాకు ఆ గన్ లో బుల్లెట్ ఎక్కువే ఉండదే ఇందులో అవునా దా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు దా ఒకటి ఎక్కువే ఉండదే పుష్ప అది సర్వీస్ రివాల్వర్ అందులో ఆరే బుల్లెట్లు ఉంటాయి ఆ పొద్దు మీరు అన్న మాటలకి నేను పిడికిలు బిగిసినప్పుడు ఎడగను పెట్టున్నారు కదా అప్పుడు ఇందులోకి వెళ్ళాల్సిన బుల్లెట్ ఇందులోనే ఉండిపోయి ఉండదే అది ఎక్కువే ఉండదే తెలిసినా సార్ నా ఒంట్లో పారే మా నాయన రక్తం మా అన్నోళ్ళు నా కాడ నుంచి ఇంటి పేరు లాక్కోకముందే ఇది మా నాయన నాకు ఇచ్చేసి ఉండాడు ఇది నా నుండి ఎవడు వేరు చేయలేడు సార్ ఇదే ఇది సార్ నా బ్రాండ్ కావచ్చు సార్ నా కొడక ఏంది బుల్లెట్కి భయపడే బ్రాండ్ అనుకున్నావు రైతే సొంత పొగరతో పెరిగిన బ్రాండ్ రైతే ఆ పొద్దు నువ్వు అన్న మాటలకే ఈ పుష్పగడింత గమ్మునున్నాడో తెలిసిన నీక మా అమ్మ జీవితంలో పెండ్లిలా మా ఇంట్లో జరుగుతాండే మొదటి పెండ్లి రైతే ఇది ఆగితే మా అమ్మ బాధపడద్దని ఈ గంట వరకు ఆగి ఉండా
థాగదెలె. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. ఏంద్రా అర్థం అయితే గొడ్డలోడ తీస్తా తీరస్తా నా కొడక. నువ్వెవరితో పెట్టుకున్నావు తెలుసా పుష్ప? వన్వర్ సింగ్. వన్వర్ సింగ్ షికావత్ అట్నా. అయితే ప్యాంటు కొడితీయే. ఇది దేనికి? పుష్ప గాడు షికావత్ సార్ నే గొట్టలోడ తీసి మొండి మొలతో నుంచో పెడితే ఎంత మజ్జ ఉంటది తీరా. నీ ఒంటి మీద గుడ్డలు లేవో నా ఒంటి మీద గుడ్డలు లేవో కానీ ఓ తేడా ఉండదు. అదేందో తెలుసినా? పుష్ప గాడు జీవితం ఎట్టానే మొదలు పెట్టుండాడు. ఆడు కూలోడుగా ఉన్నప్పుడు ఆడు రేంజ్ ఏంది తెలుసినా నీకు? ఇది ఆడు రేంజ్. అప్పుడు అదే రేంజ్, ఇప్పుడు అదే రేంజ్. నేను రోడ్డు మీదకి ఎట్ట పోయినా నన్ను పుష్ప గారిని అంటారో. నువ్వు పోయేట్టాగా రోడ్డు మీదకి పోలీస్ డ్రెస్ లేకుండానే నీ కుక్క కూడా నేను గుర్తుపట్టదు. బ్రాండ్ అనేదే బట్టల్లో ఉండేది కాదు, బత్తకడంలో ఉంటదే.